హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ రుచులు. ఈరోజు మన కిచెన్లో నోరూరించి టేస్టీ రెసిపీ వచ్చేసి తెలిసిపోయింది కదా, చేపల పులుసు అండి. ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు చాలా ఈజీగా చేయొచ్చు. నేను చెప్తున్న ఈ చేపల పులుసుని మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు మీకు ఫిదా అయిపోవడం గ్యారంటీ, నాది అండి గ్యారంటీ. అయితే ఈ రెసిపీ ఎలాగో చూసిద్దామా. చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. ఈ రెసిపీ ఎలాగో చూసేద్దామా. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ అనేది కొంచెం వెడల్పుగా మందంగా ఉన్న ప్యాన్ని తీసుకోండి. ప్యాన్ వేడవుతూ ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి 250 grams వరకు వేరుశనగ ఆయిల్ని తీసుకోండి. వేరుశనగ ఆయిల్ని తీసుకోండి ఎందుకంటే ఈ చేపల పులుసులోకి ఈ ఆయిల్ టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఇందులోకి 3 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని, అలాగే 3-4 పచ్చిమిర్చిని ఇలా బారుగా కట్ చేసుకొని మధ్యలోకి ఈ విధంగా యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తూ ఉన్న విధంగా కొంచెం రంగు మారితే సరిపోయిద్ది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి, అప్పుడే ఈ చేపల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. నేను ఎలా చెప్తున్నానో అలాగే చేయండి మీరు కూడా. ఈ చేపల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుండిద్దండి. నేను చెప్తున్న టిప్స్తో ఈ చేపల పులుసుని మీరు ప్రిపేర్ చేయండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 kgs వరకు చేపల్ని తీసుకుంటున్నానండి. 2 kgs చేపలకి 1/2 kg వరకు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. క్వాంటిటీ వైజ్గా అయితే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ చేపల ముక్కల్ని వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు అలాగే చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకొని అలాగే 2-3 స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే మామూలుగా మసాలా కారం యూస్ చేస్తాం కదా మన ఇంటల్లో, అదైనా యూస్ చేయొచ్చు, ఆప్షనల్ అండి అది. ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 100 grams వరకు చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మా ఇంట్లో పులుపు ఎక్కువ తింటారు కాబట్టి నేను ఇక్కడ 100 grams వరకు చింతపండు రసాన్ని అయితే యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే చింతపండు రసం ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ తినేవాళ్ళు ఉంటే 50 grams వరకు చింతపండు అయితే సరిపోయిద్ది. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి అటు ఇటు బాగా కలుపుకోవాలి. స్పూన్తో మాత్రం అస్సలు కలపకుండా ఒక క్లాత్తో ప్యాన్ని చుట్టూరా కలిపితే సరిపోయిద్దండి. రసం చాలా చిక్కగా అయిపోతే టీ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోయిద్దండి. ఆ తర్వాత ఫ్లేమ్ని మనం హై టు మీడియం ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చూడండి. ఇలా తీసి చూసిన తర్వాత మనకి గ్రేవీ ఏ స్టేజ్లో అయితే కావాలనుకుంటామో ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి. కొత్తిమీర కావాలి అనుకున్న వాళ్ళు స్మెల్ కోసమైనా కొత్తిమీరని వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కొత్తిమీరని అయితే వేసుకోలేదు, అయినా టేస్ట్ ఏ మాత్రం మారదని నేను చెప్తున్న చిట్కాలను పాటిస్తూ మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. అంతే, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.